మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని మల్లన్న ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఒకరు పాత నేరస్తుడని, జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. వారి వద్ద నుంచి 2 వెండి కిరీటాలు మరియు దొంగతనాలకు వాడే సామాగ్రితో పాటు సెల్ ఫోన్, స్కూటర్ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న ఎస్ఐ సత్యనారాయణను అభినందించారు సీఐ నాగయ్య. నర్సాపూర్ పోలీస్ స్టేషన్ అయిపోయింది, కోడిపల్లి పోలీస్ స్టేషన్ అయిపోయింది. గత 2 నెలల నుంచి ఈ ఊరికి విలేజ్కి హౌసెస్లో ఉన్న ఈ మల్లన్న టెంపుల్స్ అయితే, ఈ అమ్మవారి టెంపుల్స్లో అయితే దొంగతనాలు, నైట్ దొంగతనాలు జరగడం జరుగుతుంది. దాని మీద మన నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు జరిగినాయి. దాంతోపాటు మన కోడిపల్లి పోలీస్ కూడా 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. మన దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు సరే దొంగలు పట్టుకునే ఉద్దేశంతో మన సత్యనారాయణ నర్సాపూర్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఒక క్రైమ్ పార్టీ అని ఫామ్ చేయడం జరిగింది. దాంట్లోనే తరువాత చెక్ చేస్తుంటే ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకి మన నర్సాపూర్ నుంచి హైదరాబాద్ పోతుండే ఫారెస్ట్ ఏరియాలో ఉన్న హౌసెస్లో ఉన్న మల్లన్న టెంపుల్ కూడా ఇద్దరు వ్యక్తులు చెరువు సైడ్ ఒక స్కూటర్ పెట్టుకుని సంచి పెట్టుకుని దచ్చాడుతుంటే వీళ్ళకి అనుమానం మీద పోయి క్రైమ్ పార్టీ వారిని చూసి చెక్ చేసి సంచిలో ఈ దొంగతనానికి ఉపయోగించే వస్తువులు ఉండడం జరిగింది. దాని మీద అనుమానంతో ఇప్పటి వారు తీసుకొచ్చి ఎస్ఐ నర్సాపూర్ ముందు రిపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళని తరువాత ఇంటాగేషన్ చేస్తే వీళ్ళు గత 2 నెలల నుంచి దొంగతనాలు చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అదే క్రమంలో వాళ్ళు దొంగతనం చేసిన 2 వెండి మన విగ్రహం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ దొంగలు వచ్చేసి ముఖ్యంగా దొంగతనం చేసిన వాళ్ళు వచ్చేసి వడ్డే కుమార్ అలియాస్ సాయిబ్, ఇతని వయసు వచ్చి 27 సంవత్సరాలు, గ్రామం వచ్చి సుల్తాన్పూర్ పుల్కల్ మండలం సంగారెడ్డి జిల్లా. ఇతను పాత నేరస్తుడు. ఇతను 5 సార్లు 2008 నుంచి దొంగతనాలు చేస్తూ ఈ బండారం పిఎస్ లిమిట్స్ మన వికారాబాద్ అయితే, వికారాబాద్ టౌన్ అయితే, సంగారెడ్డి పరిసర ప్రాంతం కూడా దొంగతనం చేసి జైలు రావడం జరిగింది. రీసెంట్గా వీడు జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది. అతను ఈ గొల్ల నరసింహుడు 40 వయసు వచ్చి 40 సంవత్సరాలు ఉంటుంది. ఇతను కూలి పని చేస్తున్నాడు. ఇతని వెండికోలు గ్రామం పుల్కల్ మండలమే. అతనితో పాటు ఇంకో అతను కూడా వడ్డీ ఆదాయాన్ని అతనితో పాటు కూడా దొంగతనాలు చేయడం జరిగింది. వీళ్ళు ఏం లేదు, మన ఊరికి హౌసెస్లో ఉన్న మన టెంపుల్ని మార్నింగ్ లక్కీ చేసుకొని సాయంత్రం ఖచ్చితంగా అక్కడ చుట్టుపక్కల వయసు అక్కడైనా డిపోలు అక్కడైనా బాగా తాగి నైట్ మిడ్ నైట్లో దొంగతనం తీసుకొని ఆ దొంగతనం క్రమంలో ఈ హుండీలు పగలగొట్టేసి దాంట్లో ఎంత సొమ్ము ఉంటే అది తీసుకుని జల్సాలు కలవడం జరుగుతుంది. ఈరోజు ఈ కేసును చాకచక్యంగా అయితే దీంట్లో ఇప్పుడు మనకి కేసులు రిజిస్టర్ అయిన నర్సాపూర్ నుంచి 2, కోడిపల్లి పిఎస్ నుంచి 2, హత్తూరు పిఎస్ నుంచి మొత్తం 5 కేసులు రిమాండ్ అనేది రిమాండ్ చేయడం జరుగుతుంది. రికవరీ వచ్చేసి 2 వెండి విగ్రహాలు చేయడం జరిగింది. దాంతోపాటు యాంప్లిఫైర్ బాక్స్ కూడా వాళ్ళు ఒప్పడం జరిగింది. ఇక్కడ మన హౌసెస్లో జలానుమానికి సంబంధించి ఈ దాంతోపాటు వీళ్ళు వేరే ప్లేస్లో కూడా దొంగతనం చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి కేసులు రిజిస్టర్ లేదు. ఏదైనా సరే నర్సాపూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పెళ్ళి దొంగతనాలు కాకుండా మేము ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. దాంతోపాటు దొంగతనాలు చేస్తున్నా సరే కంపల్సరీ వెంటనే వారిని పట్టుకోవడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇబ్బంది ఎందుకంటే ఈ మధ్య తను వచ్చినాక మెజారిటీ కేసులు కూడా డిటెక్ట్ కానీ కేసులు డిటెక్షన్ కూడా అనేది చాలా ముందుకు వెళ్ళాలి. రకాలుగా ల్యాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ అయినా సరే, ఎన్ఫోర్స్మెంట్ పాయింట్ ఆఫ్ ఏమైనా సరే, ఈ దొంగతనాలు కట్టడము దాంతోపాటు డిటెక్ట్ చేయడం అనేట్లుగా ముందే ఉంది.